భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఈ నెల 19వ తేదీన బొజ్జైగూడెం జామాయిల్ తోట సమీపంలో గ్రామానికి చెందిన మారుతి శ్రీనివాస్ హత్య కేసు వివరాలను డిఎస్పీ రమణమూర్తి తెలిపారు. గతంలో శ్రీనివాస్ తో జరిగిన ఘర్షణల నేపథ్యంలో లారీ క్లీనర్ వెంకటేష్, రోహిత్, నరేందర్ మద్యం సేవించి శ్రీనివాసుని హత్య చేసి మృతదేహాన్ని కొంత దూరం తీసుకువెళ్లారు. మృతుడు సెల్ ఫోన్ స్థానికులైన మల్లేష్, నరేష్ లకు ఇచ్చి అనంతరం నిందితులు సెల్ ఫోన్ తీసుకెళ్లారు. హత్యకు పాల్పడిన ముగ్గురు విషయం తెలిసి ఫోన్ తీసుకుని మళ్లీ ఇచ్చి వారిని పారిపొమ్మని సహకరించిన మల్లేష్, నరేష్ లను అదుపులో తీసుకుని కోర్టుకు తరలిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. డిఎస్పీ రమణమూర్తి, సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నిందితులను మీడియాకి చూపించారు. ఈ నెల 19వ తారీఖు రోజు సుమారు రాత్రి 6 నుంచి 7 మధ్యలో మారుతి శ్రీనివాస్ అనే అతను మనము బొజ్జైగూడెం గ్రామ శివార్లో దొంగలంక తోవ దగ్గర అతనికి పొలం ఉంది, ఒక 2 ఎకరాల పొలం ఉంది. దానిలో కూడా మిర్చిను పత్తి వేసినాడు. అది కాసుకొని వస్తుంటే కచర్ల వెంకటేష్ వెంకటన్ ప్లస్ అతని ఇద్దరు స్నేహితులు అతన్ని దారి కాల్చి అతన్ని కొట్టి అతన్ని చంపి మళ్ళీ అతన్ని కొద్దిగా అడుగు లోపలికే కొద్దిగా దూరంగా తీసుకుపోయి అతన్ని అక్కడ పెడేసి మళ్ళీ వాళ్ళు పారిపోయినారు. పారిపోతున్నప్పుడు అతను ఏం చేసినారంటే మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పి అతని ఫోన్తో అనుమానం వస్తుందని ఫోన్ని మల్లేష్కి అదే ఊర్లో ఉన్న మల్లేష్, నరేష్కి అతని ఫోన్ అప్పచెప్పేసి వాళ్ళు పారిపోయినారు. ప్లస్ ఈ ఎవరైతే చనిపోయిన ఉన్నారో అతని సెల్ ఫోను, మారుతి శ్రీనివాస్ సెల్ ఫోన్ కూడా అతను తీసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ అది స్విచ్ ఆఫ్ చేసి తీసుకుపోయినారు. మనము నిన్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ ఇద్దరిని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఇవాళ మల్లేష్ను, నరేష్ని కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఇవాళ కోర్టులో ప్రొసీడ్ చేస్తాము. ఇది ఎందుకంటే చాలా చిన్న రీజన్తో వాళ్ళు మరీ చంపినారు. ఇది మారుతి శ్రీనివాస్ నెల రోజుల క్రితము అతన్ని ఏదో తిట్టి అదే స్థలంలో, ఏదైతే ఇప్పుడు చనిపోయినాడో అదే స్థలంలో అతను తిట్టి కొట్టినాడు, 2 దెబ్బలు కొట్టినాడట. అది మనసులో పెట్టుకొని ఇవాళ ఎట్లయినా వాళ్ళ ఇద్దరు లారీ డ్రైవర్ చేస్తాడు వెంకట్, అతను ఇంకొక ఇద్దరు రోహితును, నరేందర్ అని చెప్పి ఇద్దరిని పిలిపించి అందరు మందు తాగుతున్నప్పుడు ఏదో డిస్కషన్ వచ్చింది, ఇట్లా కొట్టి అవమాన పరిచిండు అంటే వానికి కూడా బుద్ధి చెప్పాలి అది ఇదంటే అప్పుడు పోయి ఇంకా సడన్గా డిసిషన్ తీసుకొని వాళ్ళు కొట్టి చంపడం జరిగింది. ఇట్లా పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఫస్ట్ పోలీస్ వారికి చెప్పాలి. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ మల్లేష్కును, నరేష్కి అది చంపిన తర్వాత అతను ఇమీడియట్గా వెళ్ళి చెప్పినారు, చెప్పి ఇట్లా చంపేసినాము పొరపాటు అయిపోయిందంటే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇలా చేసినా కూడా బాగుండేది. వాళ్ళు చెప్పకుండా వాళ్ళు